విజీస్ కిచెన్ లో మనము కీరా తో కర్రీ చేసుకుందాం. కీరా అంటే అదే అండి, మనం తినే కీరా దోసకాయ ఉంటుంది కదా కీరా. సో దాంతోటి కర్రీ చాలా టేస్టీగా, చాలా యమ్మీ అండ్ చాలా సింపుల్. అండ్ ఇది చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలాంటి కర్రీస్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. సో అందుకనేసి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే కర్రీస్ ని మనం తినాలన్నమాట వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు. నేను సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా జవారి రోటీ అంటే జొన్న రొట్టెకి, చపాతీకి అంటే పుల్కాకి, నేను చపాతీ తినను పుల్కా, సో పుల్కాకి ఈ కర్రీ చేసుకొని తింటాను అన్నమాట. సో అది క్విక్ గా ఆలస్యం లేకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. దీన్ని డైరెక్ట్ గా కుక్కర్ లో చేసుకున్నాను. మీ దగ్గర టైం ఉంది అంటే హ్యాపీగా మీరు విడిగా కూడా చేసుకోవచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను కుక్కర్ లో చేసుకున్నా చాలా క్విక్ గా అయిపోతుంది కాబట్టి. సో అందుకనేసి దీంట్లో ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. సో కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్, చిన్న టేబుల్ స్పూన్స్. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి 1. సో ఇప్పుడు ఇది పోపు చక్కగా ఫ్రై అవ్వాలి. పోపు వేగిపోయింది, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేగాక దీంట్లో ఉల్లిపాయ, నేను 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. సో దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, మన కీరా ఉల్లిపాయ ఇంకా టమాటా ఉంటే చాలు. సో ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేగాలి. సో ఇక్కడ నేను 1 పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఇంకా నేను కూరకి కారం ఏమి యాడ్ చేయనండి, ఈ ఎండుమిర్చి, ఎందుకంటే కీరాకి కారం ఎక్కువ పట్టదు. సో 1 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కారం బాగా తినే వాళ్ళైతే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ ఈ కారం చాలా సరిపోతుంది. సో ఇది వేగడానికి 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. సో కాబట్టి దీన్ని వేయించుకున్నాం ఫస్ట్. సో ఇది మరీ ఎక్కువ ఎర్రగా వేగక్కర్లేదండి, 50-60% ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఆనియన్. సో ఆనియన్ ఫ్రై అయిపోయాక నేను ఒక కీరా పెట్టేసుకుంటాను. సో నేను ఇక్కడ 3 కీరాస్ తీసుకున్నానండి. మీరు ఇంగ్లీష్ కీరా అయినా సరే, లేదా నార్మల్ కీరా రెగ్యులర్ కీరా తీసుకున్నా పర్వాలేదు. సో ఏ కీరాతో అయినా కర్రీ బాగుంటుంది, నేను ఇంగ్లీష్ కీరా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది కూడా 1-2 మినిట్స్ ఇప్పుడు ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్నాండి. ఎప్పుడైనా సరే మనం కీరా కర్రీ చేసుకున్నప్పుడు కీరాని ముందే తరిగి పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పటికప్పుడు మనం కట్ చేసుకొని వేసుకోవడం బెస్ట్ థింగ్. సో 2 మినిట్స్ ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను దీంట్లో టమాటా యాడ్ చేస్తున్నాను, 2 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో టమాటా కూడా వేసాక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేస్తాను. సో ఇప్పుడు టమాటా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం వాటర్ వస్తుంది. సో టమాటో కూడా యాడ్ చేస్తాను. చాలా సింపుల్, చాలా ఈజీ అండి, చాలా క్విక్ గా అయిపోతుంది అండ్ వెరీ టేస్టీ అండ్ అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై కుక్ చేసుకొని తిన్నాం కంటే, సో ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు జనరల్ గా వేరే కర్రీస్ కి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ ఇలా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఇలా విడిగా ఎందుకు 2-3 మినిట్స్ మనం ఫ్రై చేస్తున్నామంటే ఈ పచ్చిదనం అనే స్మెల్ అనేది ఉండకుండా వీటికి కర్రీస్ కి. సో కుక్కర్ మూత పెట్టేస్తే ఏంటంటే వెంటనే వేసాక కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది. సో అలా లేకుండా వీటిని ఫ్రై చేస్తున్నాం అనమాట 2 మినిట్స్. సో ఇప్పుడు ఇది కూడా టమాటా వేసాక 2 మినిట్స్ ఫ్రై చేస్తాం. సో ఇప్పుడు 2 మినిట్స్ అయిందండి. ఈ 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ దీనికి సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది, కాస్త జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కారం అయితే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్న ఆ కారం నాకు సరిపోతుంది. ఇంకెవరికైనా ఎక్కువ కారం కావాలంటే అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త కొత్తిమీర, ఈ కొత్తిమీర వల్ల కూడా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి నైస్ మిక్స్ ఇస్తాను. సో ఈ ఉప్పు, ఈ పసుపు, ఈ కొత్తిమీర చక్కగా కలిసేలాగా. నాకైతే ఈ కూరలో చాలా వాటర్ ఉందండి, ఇంకా నాకు ఇందులో వాటర్ అక్కర్లేదు. సో నేను కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రాణించుకుంటాను. సో మీకు ఎవరికైనా వాటర్ కావాలి అనిపిస్తే కనుక కొంచెం చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రాణించుకుంటానండి నేను. ఇక్కడ ఇప్పుడు ఏంటండి 3 విజిల్స్ వచ్చాయని మూత ఓపెన్ చేస్తున్నాను. కుక్కర్ మూత,
सो नैन वाटर एम वे स्टील इंका कोई वाटर उ चूसरा वाटर एम वेक इंका वाटर सो इन नैन टू मिनट मुद ओपन पेटे सो आटर मत एवापरेट कर्री को थिस्ट सो अंकने मन एपड़ना कीरा चेसे मुझे कटे इंत वाटर रात मुदे कटेक वाटर एक्वे इंक मन सपरेट वाटर पोसकन सो इन वन टू टू मिनट कुे थिंदी टू मिनट तरह वाटर मत चाल एवापरेट चूँ थिंद कर्री टू मिनट स्टव आफ सो इध मन कीरा कर्री रेडी अ।